హలో, వెల్కమ్ టు తెలంగాణ ఫ్లాష్ న్యూస్ 24/7. ఓఎన్జీసీ స్కాలర్షిప్స్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ స్కాలర్షిప్ అందివనుంది ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్కి ప్రొఫెషనల్ కోర్సెస్ చేయటానికి, లైక్ ఇంజనీరింగ్, మెడికల్ స్ట్రీమ్ కానివ్వండి, మాస్టర్స్ డిగ్రీస్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్లో అయినా, జియాలజీ ఆర్ జియోఫిజిక్స్లో. ఎవరైతే ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఆల్ ఓవర్ ఇండియా, ఏ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ అయినా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేయాలనుకుంటే వాళ్ళకి ఈ ఓఎన్జీసీ స్కాలర్షిప్ అందివని ఉంది. టోటల్గా ఆల్ ఓవర్ ఇండియా 1000 స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తారు వాళ్ళు. అమౌంట్ వచ్చేసి 48,000 పర్ యానం, అంటే మంత్కి మీకు 4,000 రూపీస్ పర్ మంత్ అందివని ఉన్నారు. డీటెయిల్ నోటిఫికేషన్ మీరు ఒఫీషియల్ వెబ్సైట్లో చూసుకోవచ్చు. ఆ డీటెయిల్ నోటిఫికేషన్ కూడా నేను మీకు చూపిస్తాను. ఆ లింక్ కూడా మీకు వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఈ స్కాలర్షిప్ పొందాలనుకునే క్యాండిడేట్స్కి సెలెక్షన్ మెరిట్ బేసిస్ పైన, మీకు వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన, అంటే క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ మెరిట్ బేసిస్ పైన సెలెక్షన్ ఉంటుంది. ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ December 10th ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతారు. ఆ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి వాళ్ళు స్కాలర్షిప్ అందిస్తారు. లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్స్, దీనికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ నుంచి వాళ్ళు అప్లికేషన్స్ని ఇన్వైట్ చేస్తున్నారు. అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 15th October 2019. ఈ డేట్లోపు అప్లై చేసుకోండి ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్. మళ్ళీ దీంట్లో కూడా 50% ఆఫ్ ద స్కాలర్షిప్స్ గర్ల్స్ స్టూడెంట్స్కే రిజర్వ్ చేయబడతాయి. అండ్ మిగతా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, ఎవరైతే ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడంతో నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా 1000 స్కాలర్షిప్స్ వాళ్ళు జోన్ వైజ్గా డివైడ్ చేశారు. 5 జోన్స్, అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అండ్ నార్త్ ఈస్ట్ జోన్స్గా 5 జోన్స్లో ఈచ్ జోన్లో 200 స్కాలర్షిప్స్ ఆఫర్ చేయనున్నారు. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే సౌత్ జోన్లో వస్తాయి. ఏ జోన్ అయినా కానివ్వండి, 200 స్కాలర్షిప్స్ ఈచ్ జోన్, అలా 5 జోన్స్కి కలిపి మీకు 1000 స్కాలర్షిప్స్ అందివనున్నారు. అలా అని మీరు ఒకవేళ తెలుగు స్టూడెంట్స్ వెళ్ళి అదర్ స్టేట్లో మీరు ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ చేసినా కూడా అలా అక్కడి నుంచే మీరు ఆ జోన్ నుంచే అప్లై చేసుకోవచ్చు. మీరు చదువుతున్న ఇన్స్టిట్యూట్ ఆర్ యూనివర్సిటీ ఏ జోన్ కిందకు వస్తుందో ఆ జోన్ నుంచి అప్లై చేసుకుంటే వాళ్ళు మీకు ఎలిజిబిలిటీ ఉంటే స్కాలర్షిప్ ఆఫర్ చేస్తారు. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి మీకు మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లో. సపోజ్ మీరు ఇంజనీరింగ్ ఆర్ మెడికల్ స్ట్రీమ్కి వెళ్తే ఇంటర్మీడియట్లో మీకు 60% మార్క్స్ వచ్చి ఉండాలి. అండ్ మాస్టర్స్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ ఆర్ జియోఫిజిక్స్ లో చే, అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్ చేస్తూ ఉన్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మాస్టర్స్ డిగ్రీ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, జియాలజీ ఆర్ జియోఫిజిక్స్లో మీకు సీట్ వచ్చి ఫస్ట్ ఇయర్ కోర్స్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. అలాగే ఇంజనీరింగ్ మెడికల్ స్ట్రీమ్లో ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయిన క్యాండిడేట్స్ ఎలిజిబుల్. మీకు క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్లో 60% మార్క్స్ వచ్చి ఉండాలి. ఇప్పుడు మాస్టర్స్కి అప్లై చేసుకునే వాళ్ళకి గ్రాడ్యుయేషన్లో 60% మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. దాంతోపాటు మీ పేరెంట్స్ యాన్యువల్ ఇన్కమ్ 4.5 lakhs మించకూడదు, అంటే ఇయర్కి అన్ని సోర్సెస్ నుంచి కలిపి 4.5 lakhs మించకూడదు. అలాంటి క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. ఇయర్కి 4.5 lakhs అంటే మీకు మంత్కి 37,500 రూపీస్, అది మించకుండా ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్. 30 ఇయర్స్ అప్లై చేసుకునే క్యాండిడేట్, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 30 ఇయర్స్ యాజ్ ఆన్ 1st October 2019. అండ్ ఈ స్కాలర్షిప్ పొందాలనుకునే క్యాండిడేట్స్ ఇంకా మరే వేరే స్కాలర్షిప్స్ కూడా మీరు పొంది, అంటే ఇప్పుడు తీసుకుంటూ ఉండొద్దు. ఏ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇప్పుడు తీసుకుంటూ ఉన్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్ కాదు. వేరే ఏ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి, వేరే ఏ స్కాలర్షిప్ కానివ్వండి పొందుతున్న క్యాండిడేట్స్ ఈ స్కాలర్షిప్కి ఎలిజిబుల్ కాదు. అలానే మీకు ఫీ రీఎంబర్స్మెంట్ ఉంటే అలా ఫీ రీఎంబర్స్మెంట్ ఉన్న క్యాండిడేట్స్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు. కానీ వేరే స్కాలర్షిప్స్ కానివ్వండి, వేరే ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కానివ్వండి పొందుతున్న క్యాండిడేట్స్ ఎలిజిబుల్ కాదు. ఒక్కసారి నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. మీకు సెలెక్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ December 10th ఒఫీషియల్ వెబ్సైట్లో పెడతాను. అండ్ ఒకసారి మీకు స్కాలర్షిప్ ఆఫర్ చేయటం స్టార్ట్ అయ్యాక అది మీ కోర్స్ కంప్లీట్ అయ్యే వరకు వాళ్ళు ఆఫర్ చేస్తూనే ఉంటారు. పర్ మంత్ మీకు 4,000 రూపీస్ వస్తూ ఉంటుంది. అండ్
ఆ కంటిన్యూయేషన్ మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చి స్కాలర్షిప్ సెకండ్ ఇయర్లో ఎలాగైనా వస్తుంది అన్నట్టు కాదు, మీ పర్ఫార్మెన్స్ అండ్ మీ కండక్ట్ని బట్టి వాళ్ళు స్కాలర్షిప్ కంటిన్యూ చేస్తారు. దానికి మినిమం 50% మార్క్స్ వచ్చి ఉండాలి. మీ ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఇయర్లో మీకు 50% మార్క్స్ వస్తే సెకండ్ ఇయర్లో స్కాలర్షిప్ వస్తుంది. అలానే ఫెయిల్ అయిన క్యాండిడేట్స్కి కూడా వాళ్ళు స్కాలర్షిప్ కంటిన్యూ చేయరు. ఫెయిల్ అయిన క్యాండిడేట్స్ కానివ్వండి, 50% కంటే తక్కువ వచ్చిన మార్క్స్ కానివ్వండి, వాళ్ళకి స్కాలర్షిప్ కంటిన్యూ అవ్వదు. మీరు ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఈ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ స్ట్రీమ్ ఇచ్చారు, ఓఎన్జీసీ ఆఫర్స్ స్కాలర్షిప్ ఫర్ మెరిటోరియస్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ పర్సూయింగ్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఇన్ ఇంజనీరింగ్ మెడికల్ స్ట్రీమ్ అండ్ మాస్టర్స్ డిగ్రీ కోర్సెస్ ఇన్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ జియాలజీ అండ్ జియోఫిజిక్స్. దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి మీరు అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయడానికి 15/10/2019 లాస్ట్ డేట్. అప్లికేషన్ ఫామ్ మీకు ఆఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి లాస్ట్ డేట్ లోపు పంపించండి. మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పంపించండి. అండ్ మీకు తెలిసిన ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, వాళ్ళు ప్రొఫెషనల్ కోర్సెస్ పర్సూ చేస్తున్న క్యాండిడేట్స్ ఎవరున్నా వాళ్ళతో ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. ఇంజనీరింగ్ స్ట్రీమ్ 4 ఇయర్స్కి టోటల్ నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ 494. దీనికి క్వాలిఫయింగ్ ఎగ్జామినేషన్ 12th పాస్ అయి ఉండాలంటే ఇంటర్మీడియట్ 4000, ఏ కోర్స్ అయినా కడివ్వండి 4000 పర్ మంత్ స్కాలర్షిప్ ఆఫర్ చేస్తారు. అలాగే ఎంబీబీఎస్లో టోటల్ 90 స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తారు 12th పాస్ దీనికి ఎలిజిబిలిటీ అండ్ 4000 పర్ మంత్. అలాగే ఎంబీఏ 2 ఇయర్స్ డ్యూరేషన్ 146 స్కాలర్షిప్స్, గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ 4000 స్కాలర్షిప్, మాస్టర్స్ ఇన్ జియాలజీ ఆర్ జియోఫిజిక్స్ 2 ఇయర్స్ డ్యూరేషన్ 270 స్కాలర్షిప్స్, గ్రాడ్యుయేషన్ 4000 పర్ మంత్ స్కాలర్షిప్ అమౌంట్. ఇక్కడ జోన్స్ 5 జోన్స్ ఇచ్చారు. 50% ఆఫ్ ద స్కాలర్షిప్స్ మాత్రం గర్ల్స్ స్టూడెంట్స్కే రిజర్వ్ చేయబడి ఉంటాయి. అండ్ ఇక్కడ జోన్ 1, 2, 3, 4, 5 జోన్స్ ఇచ్చారు. నార్త్ వెస్ట్ నార్త్ ఈస్ట్ ఈస్ట్ అండ్ సౌత్. సౌత్ జోన్లో తెలంగాణ ఆంధ్ర క్యాండిడేట్స్ ఈ సౌత్ జోన్ కిందకు వస్తారు. ఏ జోన్ అయినా 200 స్కాలర్షిప్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. ఎనీ ఇండియన్ నేషనల్ ఈ స్కాలర్షిప్, ఎనీ ఇండియన్ నేషనల్ ఎస్సీ ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. మీరు ఫస్ట్ ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ఆర్ ఎంబీబీఎస్ చేస్తున్న క్యాండిడేట్స్, ఫస్ట్ ఇయర్ మాస్టర్స్ డిగ్రీ చేస్తున్న క్యాండిడేట్స్ దీనికి ఎలిజిబుల్. అండ్ 60% మార్క్స్ మినిమం వచ్చి ఉండాలి. ఇవన్నీ నేను చెప్పినవి ఇక్కడ ఇచ్చారు, ఇది చూసుకోండి మీరు. అండ్ స్కాలర్షిప్ బెనిఫిషరీస్ లిస్ట్ ఓఎన్జీసీ ఇండియా .com వెబ్సైట్లో 10th డిసెంబర్న పెడతారు, అది చూసుకోండి. అప్లై చేయడానికి ఒఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అది డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫార్మాట్ దానికి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ పెట్టి ఓఎన్జీసీ ఆఫీస్కి పంపించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ నంబర్స్ ఇచ్చారు, ఈ నంబర్స్లో కాంటాక్ట్ చేయండి. ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్తో ఈ వీడియో షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ మరెన్నో ఈ ఛానల్ మీకు అందిస్తూ ఉంటుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేయటం మర్చిపోకండి. అది ట్యాప్ చేస్తేనే నేను పెడుతున్న ప్రతి నోటిఫికేషన్ వెంటనే మీ మొబైల్కి వస్తూ ఉంటుంది. ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తున్న ఏ వీడియో అయినా ఇతరులకు ఉపయోగపడుతుంది అనిపించినప్పుడు వెంటనే తప్పకుండా షేర్ చేయండి. ఇక్కడ ఈ పాయింట్ చూసుకోండి, క్యాండిడేట్స్ షుడ్ నాట్ బి అవైలింగ్ ఆర్ ఇంటెంట్ టు అవైల్ ఎనీ అదర్ ఫినాన్షియల్ అసిస్టెంట్ స్కాలర్షిప్ ఫ్రమ్ ఎనీ అదర్ సోర్స్. హౌఎవర్ ఇన్ కేస్ ఆఫ్ స్టూడెంట్ గెటింగ్ ఫీ వేవర్ ఆర్ రీఎంబర్స్మెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీస్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అప్లయింగ్ ఫర్ ద స్కాలర్షిప్. ఫీ రీఎంబర్స్మెంట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కానీ వేరే స్కాలర్షిప్ ఆర్ ఫినాన్షియల్ అసిస్టెన్స్ పొందే వాళ్ళు అప్లై చేసుకోకండి. ది కంటిన్యూయేషన్ ఆఫ్ స్కాలర్షిప్ వన్స్ అవార్డెడ్ షాల్ బి సబ్జెక్ట్ టు సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ ఇన్ ఈచ్ ఇయర్స్ యాన్యువల్ ఎగ్జామినేషన్ అండ్ కండక్ట్ ఆఫ్ ద క్యాండిడేట్. అది కంటిన్యూ అవ్వడానికి మీరు మినిమం అయినా మెయింటైన్ చేయాలి. ఆ గ్రేడ్ పాయింట్ కానివ్వండి, ఆ పర్సంటేజ్ కానివ్వండి. ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి మాత్రం స్కాలర్షిప్ రాదు. స్కాలర్షిప్ షాల్ నాట్ బి పెయిడ్ ఫర్ ద
year where the student fails to maintain the scale of 5 grade points out of 10 grade point scale or secure less than 50% in the examination, as the case may be. Okay. Thank you. Thanks for watching.